అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీ వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ హేమంత కోయిల, రచన వాకాటి పాండురంగారావు గారు. ఈ కథ 1980 దీపావళి వార్షిక సంచికలో యువలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? తమరు దయవుంచి నా ఈ పొరపాటును క్షమించి నా కుటుంబాన్ని నన్ను కాపాడమని వేడుకుంటున్నాను. ఇట్లు భవదీయ విశ్వాసపాత్రుడు. పీరికి వేదవ అని నవ్వుకుంది హైమ. ఏడాది కింద తాను కొత్తగా విశాఖపట్నానికి బదిలీ అయి వచ్చినప్పుడు యూనియన్ అని నిరసన ప్రదర్శన అని బెదిరించాడు. చాటుమాటుగా కారు కూతలు కూశాడు, కూయించాడు, గోడల్ని ఖరాబు చేయించాడు. ఈ ఆడ మనిషిని హడలగొట్టి తాను రాజ్యం వెలుదామనుకున్నాడు మూర్ఖుడు. తాటాకు చప్పుళ్లకు బెదరకుండా, డిగ్నిటీ చెడకుండా నడుపుకొచ్చింది తను. మొన్న ఆడిటింగ్లో పట్టుబడ్డాడు, అదే శేషగిరి. 2000 దాకా ఆఫీస్ సొమ్ముకి అకౌంట్ చెప్పలేకపోయాడు. అవినీతి కుడితిలో పడగానే పాపం మనిషి, మగ మనిషి ఎలుక కన్నా దీనంగా జారిపోయాడు. ఆడది అని చులకన చేసిన మగతనం జావకారిపోయింది. ఇప్పుడు ఆ వీర శూర ప్రతాపుడి ఆడదాని దయ కావాలంటున్నాడు, క్షమించమంటున్నాడు. వీడా మగవాడు? ఇదిగోనమ్మ కాఫీ అని తెచ్చి స్టెయిన్లెస్ స్టీల్ కప్పు లోటా తెచ్చి టేబుల్ మీద ఉంచి వెళ్ళింది రుక్మిణమ్మ. ఫైళ్ల మీద నుంచి దృష్టి మరల్చింది హైమవతి. వేడివేడి కాఫీ కమ్మగా పొగలు కక్కుతోంది. హైమ లేచింది, కాఫీని లోటాలోంచి కొంచెం కప్పులోకి పోసింది. కప్పు తీసుకుని కిటికీ దగ్గరికి నడిచింది. తోటంతా రాత్రి వర్షానికి తడిసి తళతళా మెరుస్తోంది. ఏటవాలుగా ఉన్న లేత అరటి ఆకు మీద నుంచి నీటి ముత్యాలు ఒక్కొక్కటే లయబద్ధంగా క్రిందకు జారిపడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు పడ్డప్పుడల్లా కింద ఉన్న గడ్డి మొక్క నిలువెల్లా పులకించి నర్తిస్తోంది. కాఫీ వేడిగా హాయిగా ఉంది. ఇలా కప్పు లోటాలతో తాగటం తమిళ సాంప్రదాయమని మద్రాసు వదిలిచ్చేదాకా తనకు తెలియదు. దాదాపు 20 ఏళ్ళయింది తాను పుట్టి పెరిగి చదువుకున్న ఆ ఊరు వదిలి. ఈ సెంట్రల్ సర్వీసెస్లో చేరాక ఈ 2 దశాబ్దాల్లో నాగపూర్, లక్నో, బెంగళూరు, ఢిల్లీ, విశాఖపట్నం ఇలా గడిచిపోయింది. 42 ఏళ్ల జీవితంలో ఆత్మీయత, స్నేహం, తల్లిదండ్రులను కోల్పోవటం, ఎప్పుడైనా ఆరోగ్యం చెడ్డప్పుడు కుంగి బాగవగానే పొంగటం, కొత్త మనుషులను తెలుసుకుని మచ్చిక చేసుకుని పని చేయించటం, జాయింట్ డైరెక్టర్గా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం, హాలిడేల మీద వెళ్ళి రావటం, పుస్తకాలు చదువుకోవటం, ఉత్తరాలు అందుకోవటం, రాయటం, ఎన్నో పుట్టలు నిండిపోయాయి, తిరిగిపోయాయి. ఎక్కడా ఆగలేదు, ఆగిపోలేదు. ఏమమ్మా స్నానం చేస్తావా అంటూ వచ్చింది రుక్మిణమ్మ. కాఫీ కప్పు లోటా తీసుకెళ్ళింది. ఆ ఫైలు ముగించి వెళ్ళాలి. తప్పు చేయటం మానవ సహజం, కానీ తెలిసి అవినీతిలోకి దిగటం మనిషి పుట్టినవాడు చేయవలసింది కాదు. తప్పంటూ తెలిసి చేశాక శిక్షను చిరునవ్వుతో ఎదుర్కొనే వ్యక్తి మనిషి కాదు. మాంసపు ముద్ద ఈ పాటి దానికి తగుదునమ్మా అని మగవాడినని విర్రవేగటం, కండబలం ఉంది కదా అని తాను గొప్ప అనుకునేవాడు మగవాడు కాడు. మగ పుట్టక పుట్టిన జంతువు, శరీర స్థాయిని మించి ఎదగలేని మిస్సింగ్ లింక్. ఆమె ఫైల్ మీద తన నిర్ణయాన్ని రాసింది. ఫైలు మూసింది, స్నానానికి లేచింది, తలంటు పోసుకుంది, కురులు ఆరబెట్టుకుంటూ నిలువుటద్దం ఎదుట నిలబడింది. నల్లని ఆకాశం మీద మెరుపు తీగల్లా కనిపించాయి 4-5 తెల్ల వెంట్రుకలు. తన జీవితానికి రజితోత్సవం ఇటీవలే ప్రారంభమైంది. రజితం స్వర్ణమైన నాడు తన పేరు సార్థకమవుతుంది. ఆమె పెదవులు విరిశాయి. తల వెంట్రుకలను వదులుగా ముడివేసుకుని నుదుట బొట్టు దిద్దుకుంది. ఆ కుంకుమ భరిన విమల ఇచ్చింది. విమల మద్రాస్ కేసరీ స్కూల్లో, ఆ తర్వాత క్వీన్ మెరీస్లో తన సహాధ్యాయి. జీవితాంతం విడిపోరాదని మెరీనా బీచ్లో చేసుకున్న బాసల్లో కొన్ని విమలకు కేశవ మూర్తితో పెళ్లి కాగానే ఎగిరిపోయాయి. కానీ ఖచ్చితంగా నెలకొక్కటైన ఉత్తరం రాస్తుంది విమల. తన పెళ్ళైన కొత్తలో నీ పెళ్ళెప్పుడు, ఇంకా రాజకుమారుడు రానంటున్నాడా అని ప్రతి ఉత్తరంలో పల్లవి పాడుతూ ఉండేది. అక్కడికి పెళ్ళి అనే పందెంలోకి ప్రవేశించి మొగుణ్ణి పిల్లల్ని మోసుకుంటూ సేవలు చేసుకుంటూ డాక్టర్లకు ప్రదక్షిణాలు చేసుకుంటూ తింటూ కంటూ ఉండటమే స్త్రీ జన్మకు సార్థకత అయినట్టు. క్రమంగా విమల ఆ పల్లవి మానేసింది. హైమ ఎంత మొండిదానివే నువ్వు అని ఊరుకుంది. 10 మందికి బాగా అనిపించింది, 11వ మనిషికి బాగుండి తీరాలన్న శాసనం ఏమిటి? చదువు, తెలివి, రూపం, గుణం, ఆరోగ్యం ఉండి
వ్యక్తిగా ఉన్నతుడైన వాడి చేత చేయి వేసి చలాకీగా స్నేహంగా నడిస్తే దట్ ఈజ్ వర్త్ వైల్. అంతేగాని చొప్పదంటూ అధికారం చెలాయించే మరుగుజ్జు రౌతులకు మొండిగుర్రం కావటం అవివేకం. పెళ్ళవని ప్రేమవని స్నేహమవని సరి సమానమైన వారి మధ్య సాధ్యం, మిగతావన్నీ కూడా సర్దుబాట్లే, రాజీలే. ఓటమిని అంగీకరించలేక పందెవునిచ్చి తప్పుకోలేక ఈసురోమని కాళ్ళీడుస్తున్న కేసులే. తానా పొరపాటు చేయలేదు ఇంతవరకు. ఆ రోజు 2 ఏళ్ల కిందట బిలాయి నుంచి విమలామూర్తి ఇక్కడికి వచ్చినప్పుడు, హైమ ఇదెవరో చెప్పు చూద్దాం అని ఒక ఫోటో చూపించింది విమల. ఆ ఫోటోలో కోల మొహం సూటిగా చూస్తున్న కళ్ళు, ఎవరా అబ్బాయి అని తాను ఆలోచిస్తూ ఉండగా, మా వాడు సురేష్ ఈ ఏడాది పూనా ఆర్మీ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు అంది విమల. విమల అంత పెద్దదా అనిపించింది. పిల్లల పుట్టుక తల్లిదండ్రులను అంత వెనక్కి నెడుతుంది కాబోలు. ఆ వారం రోజులు ఎంతో సందడిగా సరదాగా గడిచాయి. ఎప్పుడూ సెలవు పెట్టని తాను సెలవు పెట్టింది. కారు తీసుకుని శాలిహుండాం, అరసవిల్లి, కళింగపట్నం వెళ్ళారు. శాలిహుండాం కొండ మీద స్తూపం ఎంత పెద్దది, ఎంత పాతది. 2000 ఏండ్ల నాడు మనిషి దుఃఖాన్ని రోగ నిదానం చేసి చికిత్సను సూచించిన మహా బిషగ్వరుడి సంకేతం అక్కడ స్తూపం. బుద్ధుడు మానవాళికి కరుణామయుడైతే కావచ్చు, కానీ యశోధర పట్ల రాహులుడి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడండి అన్నాడు మూర్తి. సృష్టి ఆదిలో నీటిలోనే ఉండిన జంతువుల్లో ఒకటి తెగించి నేల మీదకు వస్తే భూచరాలు పుట్టాయి. ఆ భూచరాల్లో ఒకటి చెట్టెక్కితే విహంగాలు వచ్చాయి. అలా మంది తొక్కిన మార్గం నుంచి విడిపోయిన వ్యక్తే ప్రగతికి దీపం అవుతాడు. దూరంగా ఉన్న మంచి నివాళే గుర్తించటం, సమకాలీనులు గుర్తించకపోయినా దానిని అందుకని ఆచరణలో పెట్టడం మహాత్ముల భావకుల లక్షణం. అలాంటి వారు లేకపోతే మనం ఇంకా అడవుల్లోనే పచ్చిమాంసం పీక్కుని తింటూ ఉండేవాళ్ళం అని ఘాటుగా జవాబిచ్చింది హైమ. అబ్బా చాలా తీవ్రంగా మాట్లాడారు కానీ హైమగారు, పక్క వ్యక్తి మీద సానుభూతి ఆర్ద్రత ప్రేమ లేని వారికి సమాజం మీద మొత్తం మానవాళి మీద ఆర్ద్రత వెలివిరవటం ఎలా సాధ్యం అండి? అన్ని విత్తనాలు మొలకెత్తవు, అలాగే మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి మనిషిగా బతకటం లేదు. ఆవు దూడను నాకుతుంది, ఒక కుక్క ఇంకో దాని ఒంటి మీద మురికిని నాలుకతో శుభ్రం చేస్తుంది, కాకి ఎంతో దూరం నుంచి తెచ్చి ఆహారాన్ని తన బిడ్డకు అందిస్తుంది. అది చాలా ఎలిమెంటరీ ఆర్ద్రత, ప్రిమిటివ్ అటాచ్మెంట్. బంధుత్వం ఆధారంగా శరీరం ఆధారంగా ప్రేమ మొలకెత్తవచ్చునేమో కానీ అక్కడే ఆగిపోయేవి మాత్రం మానవ జన్మకు సార్థకత్వం తెచ్చేవి కావు. శరీరమంతా జంతుతత్వంతో ఇన్స్టింక్ట్స్తో నిండిన వ్యక్తి మానసికంగా ఎదగాలి, ఎదిగి మనిషి అవ్వాలి. ఆ మనిషి లాంటి కోటి కోటి మనుషులతో ఈ లోకమంతా మానవత ధనుష్కోటి కావాలి, అప్పుడు నిజంగా ప్రేమకు అర్థం తెలుస్తుంది. అంతదాకా మీరనే ఆర్ద్రత కేవలం బురద మాత్రమే, మీరనే అనుబంధం అమాయకుల్ని బంధించే ఊబి మాత్రమే. హైమ చాలేవే తల్లి, నీ వీరావేశం తగ్గించి ఆ బుట్ట తెప్పించు తల్లి, ఆకలి అవుతోంది అని విమల అనటంతో ఆ వాదం ముగిసింది. ఇక ఆ తర్వాత డ్రైవర్ జోసెఫ్ పిక్నిక్ బుట్ట తెచ్చిచ్చాడు. ఆ కొండంచున కాళ్ల వైపు వంశధార నది మందమందంగా పారుతూ ఉండగా హాయిగా కూర్చుని పులిహార, బాదం హల్వా, బిస్కెట్లు, అరటి పండ్లు తిన్నారు ముగ్గురు. తింటూ ఉండగా మూర్తి అడిగాడు, హైమాజీ పులిహోరలో ఒక పచ్చిమిరపకాయనా లేదేమండి? నేను ఎక్కువ కారం తిననండి, ఐఎమ్ సారీ. ఇవాళ కాస్త కారం వేయమని రుక్మిణామితో చెప్పుండాల్సింది అంది హైమ నొచ్చుకుంటూ. అబ్బబ్బా అది కాదే ముద్దు మొహమా, అసలే కారం తినని దానివి, నీలో ఇంత ఘాటెక్కడదా అని మా కేశవులు గారి సంశయం అంది విమల. అది చాలా పెడసరపు వ్యాఖ్యానం ఏమండి అని వెంటనే ఖండించాడు మూర్తి. విమల సమాధానం చెప్పలేదు, వారి నవ్వులో కలిసింది. ఆ మరురోజు కారు మీద వైజాగ్ భీమ్లీ రోడ్డు మీద బయలుదేరారు. ఋషికొండ సమీపంలో ఒక సరుగుడు తోట దగ్గర ఆగారు. పేకాట, భోజనం, రేడియోలతో కొంతకాలం గడిచింది. ముగ్గురు సముద్రం వైపు నడిచారు. అలలలో తడిసిన ఇసుక మీద పాదాల ముద్రలు పడుతూ ఉంటే మూర్తి, చూడు విమల, నా తర్వాతి తరాల వారికైనా అడుగుజాడలను వదిలు అంటూ ఉండగా పెద్ద కరటం వచ్చి అంతటినే శుభ్రంగా తుడిచి వెళ్ళిపోయింది. ఓ పూర్ మ్యాన్, ఇంకా మానవాళికి గతే ఏలటబ్బా అని విమల కళ్ళెగరేసి క్వశ్చన్ మార్క్ మొహం పెట్టింది. ఏ మహాత్ముణ్ణి సమకాలీన సమాజం మెచ్చుకుంది గనక అని చాలా వేదాంతిగ్గా ప్రవచించాడు మూర్తి. హైమ ఫక్కున నవ్వింది. వాళ్ళిద్దరి బలవంతంతో తాను కూడా మోకాలిలోతు అలమట్టానికి వెళ్ళింది.
ఆ 10 నిమిషాల అల్లరి, కేరింతలు వయసును వెనక్కి నెట్టాయి. ఉన్నట్టుండి ఒడ్డుకు నడవడం ఆరంభించిన విమలను పెద్ద అల వెనక నుంచి మోదటంతో పరిగెత్తబోయి కూలబడింది. తప్ప తడిసింది. వాట్ హ్యాపెండ్ ఈస్టర్ విలియమ్స్ అంటూ పరిగెత్తికెళ్ళాడు మూర్తి. ఆ పడటంలో ఎడమ మడమ దగ్గర మడతపడి లేవలేకపోయిన విమల చేతిని తన మెడ మీదుగా వేసుకుని ఆమె వీపు మీద చేయి వేసి తీసుకెళ్లి ఇసుక మీద కూర్చోబెట్టి ఆమె మడమ దగ్గర నెమ్మదిగా రుద్దుతూ ఎలా ఉంది విమల అన్న మూర్తిలో కొత్త మనిషిని చూస్తూ ఉండిపోయింది హైమ. దారి పొడవున ఆమెను కంటికి రెప్పలా మూర్తి కనిపెట్టుకుని ఉన్నాడు. ఆమె వద్దు మొర్రు అన్న ఊళ్ళోకి రాగానే ప్రైవేట్ క్లినిక్కి తీసుకెళ్లి ఎక్స్రే తీయించాడు. ఫ్రాక్చర్ ఏదీ లేదని తెలిసి అమ్మయ్య అన్నాడు. ఈ హడావిడంతా చూసి హైమ నవ్వుకుంటుందేమోనని విమల సంజయ్ ఇచ్చుకున్నట్టుగా ఎప్పుడూ ఇంతే ఈ మనిషి అనవసరంగా హైరాణ పడిపోతాడు. కాస్త తుమ్మానంటే చాలు మనసం దిగద్దంటారు, డాక్టర్లని ఇంజెక్షన్లని దండకం మొదలెడతారు అంటూ ఉంటే మధ్యలో మూర్తి అదేం కాదండి, తన వంట బొత్తిగా బాగుండదు, అంచేత ఇలాంటి సాగుతోనైనా హాయిగా కావాల్సింది చేసుకుని తిందాం అనుకుంటాను, కానీ తాటకు అందుకు కూడా ఒప్పుకోదు అంటే విమల మొహం వంకర చేసి వెక్కిరించింది. హైమ నవ్వింది. ఆనాడు తాను నవ్వింది, ఇప్పుడు అద్దంలో తన మొహం మీద నవ్వే ఉంది. మరి కళ్ళల్లో చేతుల కుంకుమ భరిణను కింద పెడుతూ హైమ ఈ దీపావళికి బిలాయి వెళ్ళి విమలతో గడపాలి అనుకుంది. భోజనం దగ్గర రుక్మిణమ్మ, ఏం హైమమ్మ ఏం చేసావు నా మాట అని అడిగింది. అది ఆమె హైమకు దూరపు బంధువు, భర్త వదిలేశాడు. వేరెవరు దిక్కు లేకపోతే తనకు సాయంగా ఉంటుందని ఆమెను తన దగ్గర ఉంచుకుంది. వంట మనిషిగాను ఇంటికి పెద్ద దిక్కుగాను చలామణవుతున్న రుక్మిణమ్మ ఈ ఇంట్లోకి వచ్చి 12 ఏళ్ళయింది. హఠాత్తుగా ఒక 4 రోజుల కిందట నీ మొగుణ్ణి అంటూ అతగాడు ఊడిపడ్డాడు. ఉద్యోగం లేదు, జీతం లేదు, రోగాల పాలైన శరీరంతో ఇక్కడ పెళ్ళాం పంచన చేరి ఆమెచతో ఊడిగం చేయించుకోవడానికి తయారయ్యాడు. అయితే అతడు అంత హఠాత్తుగా వచ్చినందుకు ఆనందించిన రుక్మిణమ్మ తొందరపడి అతడికి ఇంట్లో చోటివ్వలేదు. హాయమని అడిగి చెప్తానంది. అందాక అతడు బయట ఏ గుళ్ళోనో ఉంటున్నాడు, అతను ఇక్కడికి వచ్చి ఉంటాడు అని 15 రోజుల క్రితం క్రింద రుక్మిణమ్మ అడిగినప్పుడు హాయమ ఏమీ జవాబు చెప్పలేదు. 2-3 సార్లు అలాగే జరిగింది. రుక్మిణమ్మ ఒత్తిడి 2 రోజుల నుంచి ఎక్కువైంది. చిన్నతనంలో ఆమెను కొట్టి తిట్టి కాల్చుకు తిని ఆస్తిని తాగుడికి తందనాలకు ఖర్చు పెట్టి ఆమెను వదిలి వెళ్ళిపోయి 25 ఏళ్ల తర్వాత ఆమె గుట్టుగా వేళకెంత దీని గౌరవంగా ప్రశాంతంగా బ్రతుకు వెళ్ళబుచ్చుతూ ఉండగా పరాన్న బుక్కుల్లాగా రోగ బీజంలా ప్రవేశిస్తున్న ఆ దూర్తుణ్ణి ఆమె ఇంకా నమ్మటం ఆశ్చర్యంగా ఉంది హైమకి. అయినా ఆమె జీవితం ఆమెది కనుక నీకు భార్యాభర్తల విషయం తెలియదమ్మా అని రుక్మిణమ్మ అన్నప్పుడు హైమ మనస్సు తాసులా లేచిన నోరు ఊరుకుంది. కానీ వాణ్ణి ఇంట్లోకి అనుమతించటమా, గజ్జి కుక్క కన్నా నికృష్టుడు అనిపించింది హైమకి. కానీ ఆ మాట వింటేనే వెంటనే బయటికి అనలేకపోయింది. అది బురద కంపు అని పందికి ఎలా నచ్చ చెప్పగలం అనుకుంది. మళ్ళీ ఇవాళ సరిగ్గా భోజనం వెళ్ళెత్తింది రుక్మిణమ్మ. వెదవ ప్రెషర్ టాక్టిక్స్ హాయిగా భోజనం చేయనివ్వకూడదు తలెత్తి రుక్మిణమ్మ కేసి చూసింది హైమ. ఆమె చూపులను స్వీకరిస్తూ రుక్మిణమ్మ చెప్పమ్మా, ఆయన ఈ ఇంట్లోకి రావటం ఇష్టం లేకపోతే చెప్పేయి నేనే వెళ్ళిపోతాను అంది. అవురా ఏమి ధీమా, దేన్ని చూసుకుని ఆ రోగాల పొట్టును చూసుకున్నా, అతడు గతంలో పెట్టిన సుఖాలను చూసుకున్నా, తను బెదిరిస్తుందన్నమాట. ఈవిడ వెళ్ళిపోతే తనకింకా తిండి తిప్పలు ఉండదనుకుంటోంది కాబోలు. ఇదిగో ఇలాంటి ఎత్తులంటేనే తన కొళ్ళు మంట. హైమ గబగబా పెరుగన్న ముగించి చేతులు కడుక్కొని లేచింది. ఏమంటావు అమ్మాయి, 2-3 రోజుల్లో చెప్తాను అంది హైమ గంభీరంగా. గదిలోకి వెళ్ళి పడుకుంది. సగం వదిలేసిన క్యాచ్ 22 నవలను పూర్తి చేసేసరికి నిద్ర వచ్చింది. నిద్ర లేచేసరికి 4 అయింది. రేడియో మీద వివిధ భారత ఆన్ చేసి టీ తాగుతుండగా కాలింగ్ బెల్ మోగింది. మిలిటరీ బాబుగారి నౌకరు వచ్చాడమ్మా అంది పని మనిషి. ఆ వెనకాలే వచ్చిన నౌకరు, అయ్యగారు ఇంకో 2 పుస్తకాలు పంపారమ్మా అంటూ ఒక ఎల్లీన్వా ఒక గియో వన్నో గోయర్షి ఉంచాడు టీపాయ్ మీద. ఏవైనా తెలుగు నవలలుంటే పట్టుకురమ్మన్నారండి అన్నాడు వాడు. నిజానికి అతడు అంటే చంద్రశేఖరం మిలిటరీ వాడు కాదు, మెరైన్ ఇంజనీర్. కొంతకాలం నేవీలో పనిచేశాడు, కొంతకాలం ప్రైవేట్ షిప్పుల మీద పనిచేశాడు. భార్య 4 ఏళ్ల కూతురు ఒక కారు ప్రమాదంలో పోయి 7-8 ఏళ్ళయింది. అతడు ఈ పేటలోనే ఆచేవారు ఎక్కడో ఉంటున్నట్టున్నాడు. రోజు పొద్దున్న 5 గంటలకల్లా వ్యాయామం నిమిత్తం పరిగెడుతూ ఉంటాడు. అతడితో పాటే అతడి కుక్క కూడా అరుచుకుంటూ పరిగెడుతుంది. ఎన్నోసార్లు పొద్దున్న తన పడక గది నుంచి యథాలాపంగా చూస్తున్నప్పుడు వారిద్దరూ కనపడేవారు. ఆ కుక్క సీజర్ దాని పేరు. వంటతో సహా ఇంటి పెత్తనానికి నాయరు తాను. ఇది చంద్రశేఖర్ ఫ్యామిలీ. పోయిన సంవత్సరం ఒక పార్టీలో కలిశాడు. అతడి మాటల్లో ఏదో విలక్షణంగా అనిపించింది. తర్వాత తెలిసిన తర్వాత విపరీతంగా చదువుతాడని, ఇంగ్లీష్లో కథలు రాస్తాడని, ఎప్పుడైనా వచ్చి 1 గంట కబుర్లాడి వెళ్తాడు, పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉంటాడు.
బ్రాంటే సిస్టర్స్, పెరల్ బుక్, మామ్ తెప్ప తెలియని తనకి వా, థార్న్ స్మిత్, జేమ్స్ థర్చర్, ఫిల్లీస్ బాటమ్, పాల్ గెలకీల కొత్త ప్రపంచాలని పరిచయం చేశాడు. ఏకవీర ఇచ్చి పంపింది, ఆ నౌకరు వెళ్ళిపోయాడు. ఇవాళ ఆదివారం, జోసెఫ్ రాడు. అంచేత ఆరయ్యాక కారు తానే తీసింది. నెమ్మదిగా అప్లయన్స్ వైపు దారితీసింది. రోడ్డు మీదకున్న సంపత్, వినాయగర్ కోవెల ముందు విభూతి, గీతల అడ్డపంచల వాళ్ళు గుంజీలు తీస్తున్నారు. శరణాగతి కాబోలు. డబ్బు ఎదుట, పదవి ఎదుట, రాతి బొమ్మ ఎదుట, అన్నీ ఎదుట శరణాగతే. కానీ నిజానికి అహం మాత్రం చచ్చినా చావదు. జీవన్ నగర్ లాసన్స్ బేల మీదుగా సన్నీసీ వైపు తిరిగింది హైమ. కాస్త ముందుకెళ్ళి కారును ఒక పక్క ఆపింది. ఇసుకలోకెళ్ళి కూర్చుంది. నిరంతరంగా శ్రమిస్తూ నొరగలు కక్కుతోంది కడలి. ఏమందుకోవాలనో ఆ ఎగిసిపడటం, ఆ పడి లేవటం. కాలేజీ కుర్రాళ్ళు కాబోలు ఒకటి రెండు ప్రదక్షిణాలు చేసి వెళ్ళారు. పంజాబీ దంపతులు నిర్భయంగా హాయిగా చేతులు పట్టుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ వెనకాలే ఎవడో ఎలమంచలి అప్పారావులాగా ఉన్నాడు. వాడు ముందర నడిచి వెళ్తే 10 అడుగుల వెనక వంచిన తల ఎత్తకుండా నడుస్తోంది ఆదర్శ భారత సాధ్వీమణి అతగాడి పెళ్ళం కాబోలు. ఈ పాట దానికి పెళ్ళెందుకు, ఈ బీచ్ ఎందుకు? నవ్వొచ్చింది హైమకి. ఆశయపు వ్యాసార్థం చిన్నదైన కొద్దీ జీవిత పరిధి తగ్గుతుంది కాబోలు. తక్కువ పరిధిలో నిండుదనమా, ఎక్కువ పరిధిలో అన్వేషణ, ఏది చక్కని రాజమార్గం? సంధ్య వెలుగు కూడా మందగించింది. జిజ్ఞాసు మానసల మనసులాగా చీకటి వెలుగు కలిసిన్నాయి. ప్రకృతి సముద్రంలోకి చాచిన చేయిలా ఉన్న డాల్ఫిన్స్ కొండ మీద గిర్రం తిరుగుతోంది లైట్ హౌస్ దీపం. ఆ వెలుగు నాలుక నేలను నీటిని పదే పదే నాకుతోంది. దూరంగా సముద్రం మధ్య ఆగిన నౌకలు తెప్పోత్సవంలో పాత్రదారులా ఉన్నాయి. అమ్మగారండి, బఠానీలండి, మరీ మురిమిచ్చరండి అంటూ నెత్తి మీద దుకాణాన్ని దించాడు ఒకడు. పావలా వేరుశనక్కాయలు తీసుకుంది హైమ. చీకటి బాగా ముదిరింది. బఠానీల వాడి నెత్తి మీద దీపం దూరం అవసాగింది. మసక వెలుతురుల సముద్రం మాట్లాడే భాష అర్థమవుతున్నట్టు అనిపిస్తోంది. లేచింది హేమ. హైమ, రోడ్ ఇంకా అల్లంత దూరం ఉందనగా హలో అప్పుడే లేచిపోయారే అన్న పలకరింపు విని తొట్రు పడింది. ఎవరో కాదు, చంద్రశేఖరం. గంటసేపు అయింది, వచ్చి చీకటి పడుతోంది కదా అని లేచానంతే. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ ఏమిటి? ఇల్లు ఏవ్లిన్ వా అంది హైమ. గలగలా నవ్వాడు చంద్రశేఖరం. జగదాంబలో పోసైడాన్ అడ్వెంచర్ ఉంది, ఇట్స్ ఏ గుడ్ మూవీ, వస్తారా? హైమ నొసలు చిట్లించింది. ఆమె పక్కనే నడుస్తున్న అతను చూడలేదు కానీ ఆమె వెంటనే ఊ అనకపోవటం చూసి, ఐఎమ్ సారీ, నేను అడగడం తప్పైతే ఫర్గెట్ ఇట్, ఐ విల్ డ్రాప్ యూ అట్ యువర్ హౌస్. లేదండి, నా బండి తెచ్చాను. ఓకే, రెండో దెబ్బ కూడా కొట్టేశారు. మీరు హ్యాట్రిక్ చేయకముందే సెలవు తీసుకుంటాను. హౌ ఈజ్ వా? ఆగండి ఆగండి అని వాచే చూసి, ఇప్పుడు 7:30 ఆలస్యం కాలేదు అంది హైమ. ఇంగ్లీష్ సినిమా కదా, ఇంటర్వెల్ తర్వాతే అంటే 7:30 తర్వాతే మొదలవుతుంది. 15 నిమిషాలు ఉంది ఇంకా, అంటే 2 పెళ్ళిళ్ళు చేసేసి సినిమాకి అందుకోవచ్చు. ఈ పౌరోహిత్యం కూడా చేస్తుంటారు ఏమిటి? వై నాట్, జనానికి మేలు చేసేది ఏదైనా సరే సంతోషంగా పాల్గొంటాను అందులో అన్నట్టు. ఏది మీ కారు తాళం? నా బండిని గరాజ్కి ఇచ్చాను, నేను ట్యాక్సీ మీద వచ్చాను, వాడిని పంపించేస్తాను. లెట్ మీ డ్రైవ్ యూ ప్లీజ్ అంటూ కారు తలుపు తీసి లోపలికి చేయి చూపెడుతూ ప్లీజ్ అని సార్ వాల్టర్ రాలేలా దారి చేయగా హైమ మహారాణిలాగా ఎక్కి ముందు సీట్లో కూర్చుంది. ట్యాక్సీ వాడిని పంపేసి అటునుంచి వచ్చి అతడు డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు. ఇక బండి కదిలింది. ఈ గ్రీకులు ఉన్నారే, వాళ్లకు మనలాగే ముక్కోటి దేవతలు ఉన్నారు. వాళ్ళ ఒలింపియన్ దేవతల నాయకుడి పేరు జ్యూస్. జ్యూస్ కాదు సుమండోయ్, జ్యూస్. హైమ నవ్వు ఆపుకోలేకపోయింది. రోడ్డు మీద నుంచి అదృష్టి మరచకుండా జ్యూస్కు సోదరులే పోసైడాన్, హేడీస్లు. టైటాన్లను ఓడించాక ఈ ముగ్గురు విశ్వప్రభువులయ్యారు. ఎవరు ఏ భాగాన్ని పాలించాలి అని చీటీలు వేసి నిర్ణయించుకోగా గాలికి జ్యూసు, నీటికి పొసైడాను, అధోలోకానికి హేడీసు రాజులయ్యారు. ఆ విధంగా నీటికి రాజైన పొసైడాన్ పేరుతో గల నౌక సముద్రంలో మునిగిపోయినప్పటికతే ఇప్పుడు మనం చూడబోయే సినిమా. సినిమా అద్భుతంగా ఉంది. కారు నా ఇంటి దగ్గర ఆపి గ్యారేజ్లో పెట్టి తాళాలు ఆమె చేతిలో పడేసి, వస్తానండి, థ్యాంక్ యూ ఫర్ ద కంపెనీ, గుడ్ నైట్ అని చకచకా నడుచుకుంటూ కనుమరుగయ్యాడు. భోజనం వద్దన ఒక కప్ పాలు తీసుకుంది హైమ. ఎల్లిన్ వా స్కూప్లో ఆ పత్రికా రచయిత పాటలు చదువుతుంటే నవ్వొచ్చింది. కొంత పుస్తకం చదివి మూసేసింది. లైట్ ఆర్పేసి పడగది ముందున్న వరండాలకు పేము కుర్చీలా కొను కూర్చుంది. పారిజాతం విరజాజి కలబోసిన సువాసనలను మోసుకొచ్చి అభిషేకిస్తోంది గాలి. నక్షత్రాలు కనపడని చంద్రుడి కోసం కనుసైగలు చేస్తున్నాయి. ఆమె మనసు 6 నెలలు వెనక్కి వెళ్ళింది. ఢిల్లీకి 4 రోజుల పాటు ట్రైనింగ్ కని వెళ్ళింది. అప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం, వండారా రోడ్డు దగ్గర శిక్షణ,
పండారా రోడ్ దగ్గర. 2 వారాలు అయ్యేసరికి తమ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీలో డిప్యూటీ సెక్రటరీ రమేష్ చోప్రా పరిచయం అయ్యాడు. ఒకసారి ఇంటికి తీసుకెళ్లి భార్యని పిల్లలని పరిచయం చేశాడు. అందరూ కలిసి రేంబ్లర్లో భోజనం చేసి ప్లాజాకి వెళ్ళారు ఒక రాత్రి. అతడి కంపెనీ హాయిగా ఉండేది. అతడిది ఎంత సంతృప్తికరమైన జీవితం అనుకుంది తాను. కానీ ఎపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అని తెలియచేయడానికి ఎంతో కాలం పట్టలేదు. ఓ రోజు రాత్రి చోప్రా ఇంట్లో భోజనం చేసి కారులో హాస్టల్కి వస్తూ ఉండగా చోప్రా కారు నిండియా గేటు వద్ద ఆపి హఠాత్తుగా తనను తన చేతి చుట్టులోకి లాక్కున్నాడు. ఒక్క క్షణం ఆశ్చర్యం, తర్వాత అతన్ని విదిలించుకొట్టింది. అంత సంస్కారవంతుడు సంసారి అనుకున్న వ్యక్తి జులాయి వెధవల కారు కూతలు కూశాడు. తాను ఇండియా గేట్ నుంచి కజ్జన్ రోడ్లోని హాస్టల్కి నడిచే వచ్చింది. తాను ఢిల్లీ విడిచి వచ్చేసే ముందు ఆ వెధవ క్షమాపణ కోరాడు. శారీరకం కాని సంబంధమే ఉండదా ఈ లోకంలో. శరీరం నుంచి విడిపడి ఎదిగిన మనిషితో మనస్సుతో కలవగా ఆ 2 మనసులు 2 రెక్కల ఎగిరి విశ్వమంతటా విహరించడం అనేది అసంభవమా? మనిషి ఇంకా 1,000,000,000 సంవత్సరాల గ్రంథులకు బానిసగా ఉంటాడు. వంటకంలోకి ఉప్పు వలె జీవితంలోకి సెక్స్ని కేవలం రుచిగా రుచికి తగ్గ మోతాదులో వాడే రోజు రానే రాదా? ఈ డైలమా తనకేనా? ఇదివరలో ఎవరికైనా వచ్చిందా? తన మామూలు మనిషి కాదా? శరీరం అందమైంది, అందమైన శరీరం ఆనంద కారణం. కానీ మనసు కూడా జతగా నడవని శారీరక ఆనందం అది మనిషిగా జన్మెత్తిన తర్వాత పొందదగిందేనా? అలా అసంపూర్ణమైన సంబంధాల ఫలితంగానే కాబోలు రుక్మిణమ్మ మొగుడు ఆమెను విడిచి పారిపోయాడు. అంత చక్కని భార్య ఉన్న చోప్రా కుక్కలాగా ప్రవర్తించాడు. మరి విమలామూర్తిల జీవితాలు ఒకే రాగం పలుకుతున్నట్టే ఉన్నాయి. నిజంగా ఉన్నాయా లేక తాను జీవితం నుంచి అందరాన్ని దానికే అర్రులు దాస్తోందా? కాలేజీలో మోహన్ రావు దగ్గర నుంచి ఢిల్లీలో చోప్రా దాకా ఆడది స్నేహంగా ఉంటే చాలు, పడకకు దారితీసేవారే కనిపించిన జీవితంలో ఒకరు మాత్రమే భిన్నంగా కనిపించారు. అది నిజమా? చాలాసేపు తర్వాత హఠాత్తుగా తెలుసుకుంది హైమ. తాను వరండాలో కుర్చీలో కూర్చుని నిద్రపోయానని లేచి వెళ్ళి లోపల పడుకుంది. మరోరోజు సోమవారం ఆఫీస్ గానుగా మొదలైంది. బుధవారం మధ్యాహ్నం డ్రైవర్ జోసెఫ్ వచ్చి నిలబడ్డాడు ఆఫీస్ గదిలో. ఏం కావాలి జోసెఫ్ అని అడిగింది హైమ. పెట్రోల్కి చీటీ ఇవ్వండమ్మా. మొన్న సోమవారం 25 లీటర్లు పోయించావే, 2 రోజుల్లో అయిపోయిందా? అయిపోయిందండి. 5 రోజుల కోటా 2 రోజుల్లో అయిపోవటం ఏమిటి? ఏమనమ్మా, ఇంజిన్ మునుపటి కండిషన్లో లేదు. లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది? 8 కోట రావటం లేదమ్మా. హైమ ఒక్క క్షణం ఆలోచించింది. సరే, కారుని ఇక్కడే గ్యారేజీలో ఉంచేయి. ఆటో సర్వీస్కి ఫోన్ చేసి తీసుకెళ్లి చూడమంటాను. అది వచ్చేదాకా నువ్వు ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండు. అతగాడి మొహం చెప్పింది. తన విషయం తెలిసిపోవడం అతనికి నచ్చలేదని, నేను డ్రైవింగ్ తప్ప ఇంకే పని చేయలేనండి అన్నాడు. అలాగే అలాగే, ఆ విషయం తర్వాత చూద్దాం. మన గ్యారేజీ రిపేర్ అవుతుంది, అది దగ్గరుండి బాగా చేయించు అని హైమ అతన్ని పంపేసింది. వాడు రుక్మిణమ్మకు మేలు వర్షన్. ఇదొక రకమైన ఒత్తిడి. అందులోనూ స్త్రీ అనగానే మరీను ఫూల్. సాయంకాలం ఇంటి దగ్గర రుక్మిణమ్మ తన భర్త విషయం అడిగింది. వీలు లేదు అంది హైమ. అయితే నేను ఇక్కడుండను అంది రుక్మిణమ్మ. మీ ఇష్టం, నువ్వు అటు ఆఫీసు ఇటు ఇల్లు చూసుకోలేక కష్టపడతావు అని హెచ్చరించింది రుక్మిణమ్మ. పర్వాలేదు, నా విషయం నేను చూసుకోగలను. మీరు మాత్రం ఊబిలోకి దిగబోతున్నారు, మళ్ళీ పైకి రాలేరు, అది చూసుకోండి. చాలమ్మా నీ సేవ నీ సలహా అని మూతి తప్పుకొని నడిచింది రుక్మిణమ్మ. గంట తర్వాత హైమ ఇచ్చిన 100 రూపాయలతో తన గుడ్డల పెట్టితో రిక్షా ఎక్కి నిష్క్రమించింది రుక్మిణమ్మ. 12 ఏళ్ల ఒక అధ్యాయం ముగిసిపోయింది. నిట్టూర్చింది హైమ. చాలాకాలం తర్వాత వంటగదిలోకి ప్రవేశించింది. 2 రోజుల తర్వాత ఉదయం హడావిడిగా స్టవ్ మీద నుంచి ప్రెషర్ కుక్కర్ దించి అరుగు మీద పెడుతుంటే ఆ పక్కనే ఉన్న వేడివేడి పాలగిన్న అంచుకు జరిగి కింద పడింది. ఆ పాలంతా ఎడమ పాదం మీద పట్టంతో అమ్మ అని కేక వేసి కూలబడింది హైమ. ఆ ఇంటికంతా ఆ ఒక్కరితే ఉంది. పాదం బగబగ మండిపోతోంది. లేచి నిలబట్టడానికి చాలా యాతనైంది. స్టవ్ ఆర్పి పళ్ళు బిగబట్టి గోడను ఆనుకుని నడుచుకుంటూ వెళ్ళి పడగ్గది అలమరా తెరిచి చూస్తే ఖాళీ బర్నాల్ ట్యూబ్ విక్రించింది. తేనె పూసింది పాదానికి. మంచం మీదకి పాదం లాక్కుని కూర్చుంది. శరీరమంతా పాదం అయినంతగా మండిపోయింది. అలాగే ఓపిక్గా కూర్చుని రికార్డ్ ప్లేయర్ మీద ఎంఎస్ రికార్డు వేసుకుంది. ఆ మాధుర్యంలో కాస్త మనసు శరీరం నుంచి విడిపడినట్లు అవగా బాధ తగ్గుముఖం పట్టింది. నిద్ర మగతలో ఆనాడు బీచ్లో విమల పాదం మడతబడినప్పటి సంఘటన గుర్తొచ్చింది. మనసు మళ్లీ ఊగిసలాడింది. ఎలా పట్టిందో నిద్ర. టెలిఫోన్ మూతతో మెలకు వచ్చింది. ఆఫీస్ నుంచి, రాలేదేమండి అని పిఏ. ఇవాళ సెలవు చీటీ పంపుతాను, ఫ్యూన్ను పంపమంది హైమ. ఇక 1 గంటకు ఫ్యూన్ ఇచ్చాడు. వాడితో డాక్టర్ కబుర్ పెడితే ఆవిడొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి పాదం ఎక్కువ కాలలేదని భరోసా ఇచ్చి వెళ్ళిపోయింది. సెలవు చీటీతో ఫ్యూన్ వెళ్ళాక కుక్కర్లో ఉన్న అన్నం పెరుగుతో తింది. కంపెనీ వారి నిమ్మకాయ ఊరగాయ తోడుగా నిలిచింది. పుస్తకం చదువుతూ కూర్చుంది. గడియారం 5 కొట్టగానే ఆఫీస్ ఫ్యూను ఫైల్ లేవో పట్టుకొచ్చాడు. అతన్నే కాస్త కాఫీ ఉప్మా తెమ్మని పురమాయించింది.
హఠాత్తుగా చంద్రశేఖరం గుర్తుకొచ్చాడు. టిఫిన్ ఇచ్చిన ఫ్యూన్ని సైకిల్ మీద అతని ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలు ఇచ్చేసి వేరే పుస్తకాలు తెమ్మని పంపింది. అరగంటలో వెనక్కి వచ్చిన ఫ్యూన్ చెప్పిన వార్త విని షాక్ తిన్నట్టయింది. ఆ వార్త తనంత నిర్ఘాంతపరిచింది ఎందుకు అనిపించింది కాసేపటి తర్వాత. చంద్రశేఖరానికి 3 రోజుల క్రితం కిందట వాకింగ్కి వెళ్ళొస్తుండగా కళ్ళు తిరిగాయట, కింద పడిపోయాట. సుజాత నర్సింగ్ హోమ్లో ఉన్నట్ట. అరగంటలో ట్యాక్సీ తెప్పించి నర్సింగ్ హోమ్ చేరింది. గదిలోకి అడుగుపెట్టింది. పెద్ద బ్యాండేజ్ కట్ల మధ్య తల, ప్లాస్టర్లో కుడి చేయి, 6 అడుగుల విగ్రహం మంచం మీద పడుకుని ఉంది. అయినా కళ్ళల్లో పదును అలాగే ఉంది. ఓ మీరా, రండి రండి, హౌ నైస్, ఎలా ఉంది మన సర్రియలిస్టిక్ తలపాగా. ఈ చేతి ఎముకల్లో సున్నం తక్కువ ఉందని కాస్త వెళ్ళవేశారు. అదీ సంగతి, మీ ఆఫీస్ ఏమంటోంది? అదే గలగల. ఏమైంది మీకు అని అడిగిన హైమ గొంతు హైమకే కొత్తగా అనిపించింది. హృదయం సత్యాగ్రహం చేసింది, గుండెకాయ నాన్ కోఆపరేషన్. ఇంత వివరంగా చెప్పక డాక్టర్లు దాన్ని ముద్దుగా హార్ట్అటాక్ అంటారు. నిజంగానా? 100కి 100 పాళ్ళు. వెదవది దానికి 45 ఏళ్ళుగా పనిచేసి అలసట వచ్చి ఉంటుంది. అంచేత ఎక్స్క్యూజ్ మీ అనబోయింది కానీ డాక్టర్లు ఒప్పుకోవట్లే. ఎందుకు ఇంత వైరాగ్యం? నాన్ సెన్స్. ఇంత మంచి నర్సింగ్ హోమ్లో ఏసీ గదిలో ఫోమ్ బెడ్ మీద పాల మిగడ లాంటి దుప్పటి మీద హాయిగా పడుకుని మీలాంటి ఎన్లైటెండ్ కంపెనీలో కబుర్లు అట్టం కన్నా హాయి ఏముంది చెప్పండి? ఇప్పుడు వైరాగ్యం ఏమిటి? ఐ కెన్ డై దిస్ మినిట్ అని నిండుగా నవ్వాడు చంద్రశేఖరం. నో అంది అప్రయత్నంగా. అతని కళ్ళు ఆశ్చర్యంలో మునిగి ప్రశ్నలో తేలాయి. యూ షాల్ లివ్ ఫర్ మీ. ఆమె చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకున్నాడు చంద్రశేఖరం. దిస్ ఈజ్ రిసరెక్షన్. ఆమె తల ఊపింది. చూసారా, ఈ కథలో మనకంతా అర్థం కానట్టుగా ఉంటుంది ఈ కథ. నాకు అలా అనిపించింది. కానీ ఈ కథలో కూడా ఒక ఇది ఉంది. ఆమె ఒక్కతే బతకాలనుకుంది. ఓ పక్కన ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, స్టిల్ ఆమె ఒక్కతే బతకాలనుంది. ఒక పని మనిషిని ఇంకొక డ్రైవర్ని పెట్టుకొని నడిపేసుకుంటుంది లైఫ్ని. కానీ జీవితంలో ఎక్కడో ఒక నైరాస్యం, అది ఆమె క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనతో వెళ్ళినప్పుడు కానీ ఆయనతో మాట్లాడినప్పుడు కానీ సహజంగా ఆమెకి ఎవరూ లేరు, ఒంటరి జీవితం అనేది కనపడతా ఉంది. ఎప్పుడైతే ఈ కారు చెడిపోవడం జరిగింది, ఎప్పుడైతే ఆమె మానేసి వెళ్ళిపోయింది, వాళ్ళు ఆయన వద్దన్నారని వెళ్ళిపోయింది అని అన్న తర్వాత ఏమిలో కదలికలు స్టార్ట్ అయినాయి. ఆ కదలికలతో నేను కూడా కలవాలి, ఇలాగ జీవించకూడదు, ఎప్పుడు ఇదే బోర్ కొడుతోంది లైఫ్ అని చెప్పని అప్పుడు ఈ ఇందులో ఈ వార్త వినటం, చివరికి వాళ్ళిద్దరు ఏకం అవ్వటం కనపడుతోంది. ఎప్పుడైనా ఒక తోడుంటే ఆ తోడున్న ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఆ తోడు అనేది లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ మరీ బోర్ కొడుతుంది. ఆ తోడు లేకపోతే జీవితం ఎందుకున్నావా, ఎందుకు పయనిస్తున్నావా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని చివరిలో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఆమె జీవితం దారి చూపింది అలాగా. థ్యాంక్ యూ.